ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ ను కూడా కంటతడి పెట్టేలా చేసింది. ఎంతటి వారు అయినా నిజమైన ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే అని తెలియజేసే సంఘటన ఇది. ఒక తండ్రి చనిపోయిన తన కూతుర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న ప్రతి ఒక్కరితో పాటు బిల్గేట్స్ కూడా కరిగిపోయారు. యుఎస్ఏలోని ఒరిగాన్కు చెందిన బిల్ కన్నేర్ గతేడాది తన కూతురు అబ్బే కొడుకు ఆస్టిన్ తో కలిసి సరదాగా గడపడం కోసం ఒక టూర్ కి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆ టూర్ లో కూతురు అబ్బే మృతి చెందింది. కొడుకు ఆస్టిన్ గాయాలతో బయటపడ్డాడు. బిల్ తన కుమార్తె అవయవాలను దానం చేస్తారు. చిన్నారి కూతురు దూరమైనప్పటికీ బిల్ ఆమెను మరిచిపోలేకపోయాడు. అబ్బే జ్ఞాపకార్థంగా సైకిల్ పై దేశవ్యాప్తంగా పర్యటించాలని అనుకున్నాడు. అవయవ దానంపై కూడా అవగాహన కల్పించాలని భావించాడు. ఈ పర్యటనలో భాగంగా తన కుమార్తె అవయవాలను ఎవరికైతే అమర్చారో వారిని కూడా కలుసుకోవాలి అనుకున్నాడు. అబ్బే అవయవాలు దానం చేసిన హెల్త్ సెంటర్ కు వెళ్లి ఆమె అవయవాలు ఎవరికైతే అమర్చారో వారి వివరాలు తెలుసుకోగా ఆయన విజ్ఞప్తితో హెల్త్ సెంటర్ సిబ్బంది అబ్బే అవయవాలు అమర్చిన వారిని సంప్రదించారు. అయితే అందులో ఆమె హృదయాన్ని అమర్చిన లూమోత్ జాక్ అనే వ్యక్తి మాత్రమే అబ్బే తండ్రిని కలిసేందుకు ఒప్పుకున్నాడు. తన యాత్రలో భాగంగా ఫాదర్స్ డే రోజున లూమెత్ని కలిసిన బిల్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. లూమోత్ జాక్ కి అమర్చిన తన కుమార్తె గుండె చప్పుడును స్టెథోస్కోప్ తో విని చాలా సంతోషించాడు ఆ కన్న తండ్రి. అక్కడే ఉన్న లూమెత్ తండ్రి బిల్ ని ఓదార్చి తన 21 ఏళ్ల కొడుకు బ్రతకడానికి కారణం అబ్బే అని, తన కొడుకులో అబ్బేను చూసుకోమని చెప్పి ఓదార్చారట. కన్ను మూసిన కూతురి అబ్బే గుండెతో ఇంకొకరైనా బ్రతకాలి అని కోరుకున్న తండ్రి ఒకరు, కొడుకు ప్రాణం కాపాడిన అబ్బేకు ఆమె తండ్రికి తన మనసులో గుడి కట్టుకున్న తండ్రి మరొకరు. చూసారా, తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో. అందుకేమో ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ కూడా చలించిపోయాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.